हेलो एव्रीवन, दिस इज हर्ष, वेलकम टू माय चैनल क्रिप्टो तेलुगु। सो हाय गाइस, ई रोज मरोक इंट्रेस्टिंग पोल्का स्टार्टर आइडिया वीडियो तो मी मुंदुकु वच्चानु। सो ई रोज वीडियो मनं वाइल्डर वर्ल्ड प्रोजेक्ट गुरिंचि डिस्कस चेद्दाम। ई पर्टिक्युलर एनएफटी प्रोजेक्ट अदर प्रोजेक्ट्स तो एला डिफरेंस डिस्कस चेद्दाम। दानि तर्वात दीनि टोकन इकोनॉमिक्स प्राइस प्रेडिक्शन अन्नी डीटेल्स ई वीडियोलो उंटाई। सो वीडियो स्टार्ट చేయక ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ కతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి। సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్। सो गाइस, फर्स्ट थिंग, व्हाट इज वाइल्डर वर्ल्ड? सो वाइल्डर वर्ल्ड डिसेंट्रलाइज्ड एनएफटी मार्केट प्लेस। सो दींट्लो मन बेसिक एनएफटीस नी बाय एंड सेल चेयोचु, जस्ट लाइक एनी अदर एनएफटी मार्केट प्लेस। बट ई पर्टिक्युलर प्लेटफॉर्म ये विधंगा डिफरेंसो मीकु वीडियो चूस्ते मीकु अर्थमवुतुंदी। सो दींट्लो फर्स्ट थिंग एंटंटे दींट्लो मीरु आर्ट नी क्रिएट चेसी दानि मीरु मिंट चेयोचु। सो सेल डिजिटल आर्ट्स ईजीली मिंट एनएफटी डायरेक्टली फ्रम योर वैलेट। सो मनम डायरेक्टली मन वैलेट नुंची दींट्लो मनम एनएफटी अनेदी मिंट चेयोच्चु। दींट्लो अडिशनल फीजेस एम लेवु, नो फीजेस, बट गैस फीजेस उंटुन्नायि। सो दानि तर्वात इदी कंप्लीटली डिसेंट्रलाइज्ड अंड कम्युनिटी ओन। దీనిలో టూ టోకన్స్ ఉంటాయి. సో వీళ్ళ టోకన్స్ వచ్చేసి వైల్డ్ టోకన్ అండ్ లూ టోకన్. సో వైల్డ్ టోకన్ వచ్చేసి మీకు బేసిక్గా మనకు ఇప్పుడు పోల్కా స్టార్టర్ ఐడియాలో ఏదైతుందో దానిలో మనం వైల్డ్ టోకన్ని బై చేస్తున్నాం. సో ఇది బేసిక్గా గవర్నెన్స్ అండ్ డౌ టోకన్. దెన్ దాని తర్వాత లూ టోకన్ వచ్చేసి ఏంటంటే ఆర్ట్ అండ్ ఇథీరియం బ్యాక్డ్ టోకన్ అనమాట. సో ఆర్ట్ ఆర్ ఇథీరియంని స్టేక్ చేసి మేబీ దానిపైన మనం ఈ లూ టోకన్స్ని మింట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ కంప్లీట్ లూ టోకన్ గవర్నెన్స్ అంటే సర్క్యులేటింగ్ సప్లై అవన్నీ డిరైవ్ చేసేది త్రూ వైల్డ్ టోకన్ గవర్నెన్స్ మోడల్. సో ఇవి పర్టికులర్ ప్లాట్ఫామ్ టూ టోకన్స్. సో దీనిలో మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్, ఫస్ట్ వచ్చేసి మీరు ఎన్ఎఫ్టీస్ని మింట్ చేయొచ్చు. దాని తర్వాత ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఆప్షన్ ఉంది దీనిలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎన్ఎఫ్టీస్ ఏమంటే చాలా బిగ్ సైజ్ ఎన్ఎఫ్టీస్ ఉంటాయి, లైక్ $1,000, $10,000, $20,000 అట్లా. అట్లాంటి ఎన్ఎఫ్టీస్ని దీనిలో మనం ఫ్రాక్షనల్ ఓనర్షిప్ తీసుకోవచ్చు. అంటే కొంచెం పోర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్టీ, అంటే నలుగురు కలిసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే పూల్ చేసి ఒక ఎన్ఎఫ్టీని బై చేయొచ్చు అనమాట. సో ఇన్ కేస్ ఆ ఎన్ఎఫ్టీ బై ప్రైస్ ఇంక్రీజ్ అవుతే మీ పూల్ షేర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మీ షేర్ని మీరు బై ఆర్ సెల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది వన్ గుడ్ కాన్సెప్ట్. సో న్యూ కాన్సెప్ట్, అదర్ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్స్లో లేని ఆప్షన్ ఇది ఫ్రాక్షనల్ ఓనర్షిప్, గుడ్ థింగ్. దెన్ దాని తర్వాత లిక్విడ్ మార్కెట్, దెన్ దాని తర్వాత కలెక్షన్ చేయొచ్చు, ట్రేడ్ చేయొచ్చు డైరెక్ట్లీ త్రూ క్రిప్టో కరెన్సీస్. మనం ఈ పర్టికులర్ ఎన్ఎఫ్టీస్ని బై ఆర్ సెల్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఇదంతా కాకుండా ది పర్టికులర్ ప్లాట్ఫామ్ని అదర్ ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్తో డిఫరెన్స్ చేసే క్రైటీరియా ఒక్కటి ఉంది. సో అదేంటంటే వీఆర్ బిల్డింగ్ ఏ డీసెంట్రలైజ్డ్ వర్షన్ ఆఫ్ మార్వెల్ స్టూడియో. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మెట్రావర్స్ క్రియేట్ చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే వీళ్ళు బోత్ ఎన్ఎఫ్టీ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో మెయిన్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో, అవన్నీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ సపోర్ట్ ఉంటుందన్నమాట త్రూ దిస్ మెట్రావర్స్. సో ఇదేంటంటే వీళ్ళు ఒక యూనివర్స్ లాంటిది క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక యూనివర్స్ లాగా దాంట్లో హ్యూమన్స్ మూవ్ అవుతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ట్రైలర్ చూపిస్తాను మీకు. సో ట్రైలర్లో చూడొచ్చు ఇక్కడ మీకు ఎన్ఎఫ్టీ అనేది ఈ పర్టికులర్ ఇథీరియం ఏదైతే ఉందో ఆ ఇథీరియం అనేది ఎన్ఎఫ్టీ. సో దీంట్లో మనం డైరెక్ట్గా ఆ మెట్రావర్స్ యూనివర్స్లోకి ఎంటర్ అయిపోయి మనం అందులో ఆ పర్టికులర్ ఎన్ఎఫ్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ 3D మోడల్ని మనం డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అట్లాంటి ఎన్ఎఫ్టీస్ వీళ్ళు 3D అండ్ AR VR సపోర్టెడ్ ఎన్ఎఫ్టీస్ మనం ఇందులో మింట్ చేస్తాం. సో దీనిలో వచ్చే వీళ్ళు రిలీజ్ చేసే ఎన్ఎఫ్టీస్ అన్ని AR VR సపోర్టెడ్తో వస్తాయి. సో ఇక్కడ చూడొచ్చు మనం, అండ్ వాళ్ళు ఆల్రెడీ మల్టిపుల్ శాంపిల్స్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు రీసెంట్గా ఈ మీమ్ కాయిన్ది ఎన్ఎఫ్టీ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఈ ఎన్ఎఫ్టీ అనేది పైనాపిల్. సో బట్ ఇక్కడ మనం ఈ పర్టికులర్ యూనివర్స్లో ఇది కంప్లీట్లీ షార్ట్ అండ్ రికార్డెడ్ ఇన్ వైల్డర్ వరల్డ్. సో వైల్డర్ వరల్డ్లో ఈ పర్టికులర్ ఈ ఎన్ఎఫ్టీ ఏదైతే ఉందో దాన్ని అక్కడ షూట్ చేశారు. సో దాన్ని వీళ్ళు ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో సెల్ చేస్తున్నారు. సో వెరీ గుడ్ థింగ్. సో ఇట్లాంటి 3D AR VR సపోర్టెడ్ ఎన్ఎఫ్టీస్ వీళ్ళు తీసుకొస్తున్నారు. సో అన్ని ఏవైతే ఎన్ఎఫ్టీస్ దీనిలో వస్తాయో అన్ని 3D AR VR సపోర్ట్తో వస్తాయి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మనం సింపుల్ ఒక టెంపుల్ అరేనా టైప్లో వీళ్ళు మొత్తం ఒక ఏరియాని క్రియేట్ చేశారు త్రూ ఎన్ఎఫ్టీ. సో ఈచ్ ఎలిమెంట్ వచ్చేసి ఒక ఎన్ఎఫ్టీ. సో దీంట్లో మీరు మీ ఎన్ఎఫ్టీస్ని కూడా డిజైనర్ అయితే 3D డిజైనర్ అది ఇక్కడ ప్లేస్ చేసి రికార్డ్ చేయొచ్చు. అండ్ వన్స్ ఈ మెట్రావర్స్ రెడీ అయ్యాక ఎవరైనా సరే మనం ఇందులో గేమ్ లాగా సింపుల్గా అందులోకి ఎంటర్ అయిపోయి ఆ పర్టికులర్ ఎన్ఎఫ్టీస్ని డైరెక్ట్గా మ్యూజియంలో చూసినట్లు 3D స్పేస్లో త్రూ AR VR ఫంక్షనాలిటీ మనం అది చూడొచ్చు అనమాట. సో అది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈ పర్టికులర్ వైల్డర్ వరల్డ్లో నచ్చిన ఫీచర్. సో ఇక్కడ చూడొచ్చు మనం పర్టికులర్ 3D వరల్డ్ మొత్తం ఎన్ఎఫ్టీ మెట్రావర్స్లో బిల్డ్ చేశారు. సో కంప్లీట్ ఎన్విరాన్మెంట్ అనేది 3D మెట్రావర్స్లో బిల్డ్ చేశారు. దీన్ని మనం బై అండ్ సెల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు టెస్లా కార్ అనేది ఇక్కడ మనం బై చూడొచ్చు అనమాట. సో 3D ఆప్షన్. సో అది కంప్లీట్ మేజర్ ప్లాట్ఫామ్ అదర్ ప్లాట్ఫామ్స్ డిఫరెన్స్. సో దీనిలో అదర్ ఫీచర్స్ లైక్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో మనం ప్రొఫైల్ అండ్ ఎన్ఎఫ్టీస్ని బై చేయొచ్చు. దెన్ అదర్ థింగ్స్ లైక్ ఈ పర్టికులర్ ప్రొఫైల్లో మనం యూజర్
హిస్టరీ చూడొచ్చు, రేటింగ్, రివార్డ్స్ అండ్ కమెంట్స్ అవన్నీ చెక్ చేయొచ్చు. సో దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ మనకి ఇలా ఉంటాయి. దాంతోపాటు మ్యాప్ ఆప్షన్ ఉంది. సో మ్యాప్ ఆప్షన్లో మీ నియర్ బై ఎన్ఎఫ్టీ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఆఫ్ వైల్డ్ వరల్డ్. సో దీంట్లో మనం టోకెన్ సెల్ వచ్చి పోల్కా స్టార్టర్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ అవుతుంది. సో వైట్ లిస్టింగ్ ఫామ్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా మీరు ఫాలో అవ్వకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో టైం టు టైం నా టెలిగ్రామ్ ఛానల్లో వైట్ లిస్టింగ్ ఫామ్స్ అనేవి నేను పోస్ట్ చేశాను. సో ఇట్లా లేట్ అవ్వకుండా, సో ఇన్ కేస్ నేను వీడియో ఒక్కోసారి లేట్గా పోస్ట్ చేస్తాను అందులో వైట్ లిస్టింగ్ ఫామ్ క్లోజ్ అవుతుంది, అది మిస్ అవ్వకూడదు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాంతోపాటు వెరీ గుడ్ అప్డేట్స్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో దీనిలో టోకెన్ సేల్ వచ్చేసి మే 11th జరగబోతుంది పోల్కా స్టార్టర్ ప్లాట్ఫామ్లో. సో టోకెన్ ప్రైస్ $0.048, ఇండివిజువల్ క్యాప్ $250 అండ్ టోటల్ $250,000 ఫండ్ రేజ్ జరుగుతుంది. అంటే 1000 మెంబర్స్కి ఇందులో అలొకేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అప్రాక్సిమేట్ ఫండ్ ఇనిషియల్ మార్కెట్ క్యాప్ వచ్చేసి లెస్ దాన్ 1 మిలియన్, విచ్ ఇస్ $900,000. సో అంటే ఈజీగా 5 to 10x అనేది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ చేయొచ్చు. సో వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. సో వీళ్ళ రోడ్ మ్యాప్ ప్రకారం Q3లో వీళ్ళ మెటావర్స్ అదంతా లాంచ్ చేస్తున్నారు. సో వన్ గుడ్ థింగ్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అనిపించినా, నచ్చినట్లు అనిపించినా, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి నేను కొంచెం డిఫరెంట్గా వీడియో తీసినట్లు అనిపించినా కూడా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆ క్లారిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇట్లాంటి వైట్ లిస్టింగ్ ఫార్మ్స్ ఎర్లీ స్టేజ్లోనే మీకు అందులో పోస్ట్ చేస్తాను అనమాట. సో దాట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.